బగలాముఖి అమ్మవారి యొక్క కథ ఏమిటంటే, బగలాముఖి దశమహావిద్యల్లో ఆ అమ్మవారు ఒకటి, అండ్ ఎస్ట్యూట్నెస్ గాడెసెస్లో ఈ అంటే తాంత్రిక దేవతల్లో ఈమె ఒకత్తనమాట. అండ్ ఫిమేల్ ప్రిమిటివ్ పవర్ని అంటే స్త్రీ శక్తిని అమ్మవారు ఇస్తుంది. అలాగే ఈ అమ్మవారు ఆమె ఈ సృష్టిని నిర్మిస్తుంది, అలాగే పాలిస్తుంది, అలాగే ఆకరణ ప్రళయం లయం చేస్తుంది. మొత్తం సమస్త విశ్వానికి కూడా ఈమె అధిపతి. అలాగే ఈమెనే ఆదిశక్తి అంటాం, ఆమె ఆదిపరాశక్తి. అండ్ ఆమె వైటాలిటీ అన్నమాట, అంటే ఎక్స్ప్లెనేషన్ బిహైండ్ ద ప్రజెన్స్ ఆఫ్ ద ఎంటైర్ యూనివర్స్, అంటే విశ్వం యొక్క అస్తిత్వం ఉంది కదా, దాని విశ్వం యొక్క అస్తిత్వం వెనుక ఉన్నటువంటి రహస్యాన్ని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేరు. అంటే వాళ్ళు దేవతలు సృష్టించొచ్చు, బ్రహ్మ విష్ణువు లయం పాలించవచ్చు, శివుడు లయం చేయొచ్చు, అంతవరకే వాళ్ళకి పరిధిచ్చింది లిమిటేషన్స్. అంతకు దాటి విశ్వంలో జరిగేటటువంటి సృష్టి రహస్యాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కూడా అర్థం కాని రహస్యాలు ఇంకా ఉన్నాయి. ఆమె ఈమె ఒక్కతే మాత్రమే, షీ ఈజ్ ద వైటాలిటీ విచ్ ఈజ్ ద ఎక్స్ప్లనేషన్ బిహైండ్ ద ప్రజెన్స్ ఆఫ్ ద ఎంటైర్ యూనివర్స్ అనమాట. అంత గొప్ప శక్తి అమ్మవారు మరి. కాబట్టి ఈమె ఏం చేస్తుందండి, వితౌట్ వైటాలిటీ లేనిదే ఎవరు కూడా, మనం చైతన్య శక్తి లేనిదే ఎవరు కూడా బ్రతకలేం మనం. ఆ చైతన్య శక్తే అమ్మవారు అనమాట, ఆ కదిలే శక్తి. అండ్ అది ఆ అమ్మవారు ఇన్కంపారబుల్ పవర్. ఇంకా ఆమెతో కంపేర్ చేసుకుని విష్ణుమూర్తి ఎక్కువ అండి ఆమె ఎక్కువ అండి ఇలాంటి క్వశ్చన్స్ అడగకూడదు. శివుడు ఎక్కువ అండి ఆమె ఎక్కువ అండి, అసలు ఆమెతో కంపేర్ చేసుకునేటటువంటి ధైర్యం కానీ సాహసం కానీ ఎవరికి లేదు. ఆమెకి షీ సెకండ్ టు హర్ సెల్ఫ్, అంటే ఆమెకు ఆమె పోటీ, ఆమెకు ఆమె సాటి. వీళ్ళంతా అసిస్టెంట్స్ డ్యూటీలు చేసుకుంటూ ఉంటారన్నమాట. అలాగే ఆమె 8వ మహావిద్య. అయితే ఈ బగలాముఖి దేవి మనకి ఎపిసోయినోడస్ కన్ఫ్యూజన్స్, ఎవరైతే భక్తులు ఉన్నారో సాధకుడు ఉన్నాడో అటువంటి వాడి కన్ఫ్యూజన్స్తోనూ హాల్యూసినేషన్స్తోనూ మనము ఉంటూ ఉంటాం, భ్రమల్లో బ్రతుకుతూ ఉంటాం. చెప్పినా వినరనమాట, మీరు ఇది చేస్తారేమో మీరు అది చేస్తారేమో అని అనుమానాలు, ఇటువంటి జబ్బులతోనే మనం చచ్చిపోతూ ఉంటాం బ్రతుకు ఎవరిని ఒకళ్ళు నమ్మకుండా. అటువంటి భ్రమలన్నింటినీ కూడా ఈ అమ్మవారు తొలగిస్తుంది. అలాగే బగలా అనేటటువంటి వర్డ్ అక్షరం ఎక్కడి నుంచి వచ్చింది, పదము అంటే బగలా అనేటటువంటి పదము నుంచి వచ్చింది అంటే, అండ్ అలా మూవ్ అవుతూ బగలాగా కాలక్రమేణా మారింది. 108 డిస్టింక్ట్ పేర్లలో ఇది శివుడి యొక్క నామాలకి దగ్గరగా ఉంటుంది, అంటే శివశక్తి కదా ఆమె.